ప్రజలకు ఉపయోగపడే గ్రామీణ ఉత్పత్తులు చేతి వృత్తి ఉత్పత్తులు గో ఆధారిత ఉత్పత్తులు తమ గ్రామీణ మేళాలు అందుబాటులో ఉన్నాయని గ్రామీణ ఇన్నోవేటివ్ రూరల్ సర్వీస్ ఎండి వి చంద్రశేఖర్ అన్నారు పాత గాజువాక శ్రీ వాసవి ఆరివైస గుండా గురుమూర్తి కళ్యాణ మండపంలో గ్రామీణ మేళా ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చంద్రశేఖర్ కోరారు సందర్భంగా కిసాన్ భారత్ ఆర్గానిక్ సంస్థ అధినేత సంపత్ మాట్లాడుతూ 12 రోజుల పాటు నిర్వహించే గ్రామీణ మేళాని గాజువాక ప్రజలు సందర్శించి తమ ఆరోగ్యానికి కావాల్సిన గో ఆధారిత ఉత్పత్తులను కొనుగోలు చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గ్రామీణ మేళా సభ్యులు సతీష్ కుమార్ వెంకటకృష్ణ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ఇది యాక్చువల్గా మాది ఇన్నోవేటివ్ రూరల్ సర్వీసెస్ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి సో ఈ ఇన్నోవేటివ్ రూరల్ సర్వీసెస్ అనే దాంట్లో గ్రామీణం అనేది ఒక పార్ట్ గ్రామీణం ఆయుర్వేదిక్ ఫార్మసీ అని స్టార్ట్ చేశాను ఇది పూర్తిగా ఉమెన్ ఓరియంటెడ్ కంపెనీ అండి ఐఆర్ఎస్ కింద స్టార్ట్ అయినప్పటికీ తర్వాత దీన్ని పూర్తిగా ఉమెన్ ఓరియంటెడ్గా మార్చేసాము దాని మేనేజ్మెంట్ ఉమెనే ప్లస్ అందులో వర్కర్స్ ఉమెనే ఇప్పుడు ఇచ్చిన స్టాల్స్ కూడా అందరికీ ఉమెనే ఇచ్చామన్నమాట అయితే మాది ఎప్పుడైతే ఈ గ్రామీణం ఆయుర్వేదిక్ ఫార్మసీ అనేది ఒక గ్రామీణం అనే ఈ బ్రాండ్ బాగా ఎస్టాబ్లిష్ అయిందో మార్కెట్లోకి వచ్చినప్పుడు మేము చూసిన అంశాలను బేస్ చేసుకుని ఈ మేళా పెట్టాలని డిసైడ్ చేస్తున్నాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి ఈ మహిళా సంఘాలకు కానీ మహిళా ఉత్పత్తులకు కానీ తయారు చేస్తే మార్కెట్ చేసే పరిస్థితి ఈరోజు లేదు గవర్నమెంట్ చాలా మేళాలు పెడుతున్నారు ఎన్ని చేసినా అందులో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి ఆ గ్యాప్స్ వల్లే ఈ మేళాలు సక్సెస్ అవ్వట్లేదు సక్సెస్ కాకపోవడం వల్ల వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్లకి సరైన మార్కెట్ లేక వాళ్ళంతా ఈ రంగం నుంచి వెళ్ళిపోతున్నారు డబ్బులు ఇస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది బ్యాంక్ లింకేజీల ద్వారా కానీ వాటిని ప్రోడక్ట్లు తయారు చేయడానికి వాళ్ళు వాడుకోవడానికి మారడానికి కారణం ఏంటంటే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్లకి మార్కెట్ బేస్ కల్పించలేకపోవడం అండ్ డూప్లికేట్ కాకుండా చూసాం వీలైనంత వరకు ఇప్పుడు చీరల షాపులు చూస్తే ఒకటే ఉంది మా దగ్గర ఒకటి రెండు ఇచ్చాం తేనె హనీకి ఒకటే స్టాల్ ఇచ్చాం అలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్లు ఇవ్వడం జరిగిందండి సో ఈ గ్రామీణ మేళా అనేది మేము ఇంత తక్కువ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తూ చేయడానికి ఇంకొక కారణం ఏంటంటే చేయాలన్న సంకల్పనకు రావడానికి మరొక కారణం కరోనా కరోనా వచ్చేసరికి ఈ మహిళా సంఘాలు చేసిన ఈ ప్రోడక్ట్లన్నీ కూడాను బ్లాక్ అయిపోయినాయి ఆ పెట్టుబడి అంతా ఆగిపోయింది అలాగే మన గాజువాక గ్రామంలో గ్రామీణ మేళా ఇన్నోవేటివ్ రూరల్ సర్వీసెస్ వారు గ్రామీణ మేళా కండక్ట్ చేస్తున్నారండి కుటీర పరిశ్రమలు గో ఆధారిత ఉత్పత్తులు సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు చేనేత వస్తువులు ఇలా అసంఘటిత రంగ ఉత్పత్తులు అన్నీ కలిపి ఒక చోటన ఒక ప్రదర్శన మరియు అమ్మకం మొదలు పెట్టామండి దీన్ని గాజువాక ప్రజలందరూ సద్వినియోగపరచుకోండి వేలాదిగా రండి చూడండి జయప్రదం చేయండి ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నామండి చాలా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది April 2 నుండి 13 తారీఖు వరకు అంటే 12 రోజుల మేళా ప్రారంభిద్దాం అనుకున్నాం అలాగే జరుగుతుంది కంటిన్యూ అవుతుంది మంచి ఫీడ్బ్యాక్ వస్తుందండి కస్టమర్స్కి వచ్చిన వాళ్ళందరికీ కాంప్లిమెంటరీ కింద అంటే వెల్కమ్ జ్యూస్ కింద రాగి జావా ఆర్గానిక్ రైస్తో కాచిన గంజే మల్టీగ్రెయిన్ డైట్ మిక్స్ ఇలా ఇవ్వడం జరుగుతుందండి తర్వాత గ్రామీణ పాటలు ఆటలు కార్యక్రమం ఇలా రోజుకు ఒక కార్యక్రమం పెడుతున్నాం ప్రతి కొనుగోలుపై అదనపు ఆకర్షణీయమైన బహుమతి ఇవ్వడం జరుగుతుందండి సో కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుంది ఇంకా ఇలాగే బాగుంటే రానున్న రోజుల్లో మెట్రో సిటీస్ అనే కాకుండా అన్ని చోట్ల కూడా గ్రామీణ మేళా కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు.